हेलो 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 पूजा ना माटी అవునండి ఎవరు? పూజా అమ్మా నేనెవరో నీకు తెలీదు, బట్ నీ గురించి నేను చాలా వాటిలో విన్నాను అండ్ చూసాను కూడా. ఓకే, యాజ్ ఏ అమ్మాయిగా నేను నీతో మాట్లాడాలనుకొని నీ నెంబర్ కొంతమంది ద్వారా తీసుకున్నాను. ఓకే, నువ్వు ఒకసారి ఏమైంది ఏంటి అది నువ్వు కంఫర్ట్ అయితే నాకు చెప్పాలి అనుకుంటే నాకు చెప్తావమ్మా. అంటే ఏ విషయం అండి? అంటే మొన్నటి వరకు అయిన ఆ విషయమా? నవీన్ ఆ విషయమా? తన గురించి అమ్మా, అసలు ఏమైంది? నీ నీ పేరే బయటకు వస్తుంది, నువ్వు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? అసలు నీ నేను కాదు అన్న విషయం కూడా ఎందుకు బయటకు వచ్చి నువ్వు చెప్పలేదు? నేను అసలు యాక్చువల్లీ వీడియోస్ ఎలా వచ్చాయో ఫస్ట్ నాకు తెలియదండి. మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయి చాలా రోజులు అవుతుంది, లిటరలీ 6 మంత్స్ పైగే అవుతుంది. అసలు మేము రిలేషన్షిప్ లో లేము అండ్ ఐఎమ్ టైర్డ్ ఆఫ్ హిమ్. నేను అతన్ని వదిలేశాను కూడా, నేను అసలు పట్టించుకోవట్లేదు. ఈవెన్ తన ఫ్రెండ్ సర్కిల్ లో కూడా నేను ఎవ్వరితో మాట్లాడట్లేదు, లైక్ మేబీ ఇద్దరితో మాట్లాడుతున్నానేమో అంతే. వీడియో ఏదో బయటకు వచ్చింది ఆ రోజు 6 o'clock అనుకుంటే తనంతట తనే నాకు కాల్ చేసి పూజ అని చెప్పి, పూజ వీడియోలు ఎందుకు పెట్టావు అని చెప్పి నన్ను తిడుతున్నాడు. నేను అడిగా ఏమైంది అంటే ఇగో ట్రోల్ చూడని లింక్ పెట్టాడు. నేను ట్రోల్ చూసా, నేను చెప్పా నేను వీడియోలు బయట పెట్టలేదు అని చెప్పా, చాలా క్లారిటీగా చెప్పా. బికాజ్ ఎందుకంటే నాకు వాడికి గొడవ అసలు ఏం లేదండి, చాలా తెలివిగా వదిలించుకున్నాను నన్ను. అది ఆ అబ్బాయిగా తెలియాలి అంటే ఏవేవో అప్పుడు కూడా చాలా అంటే నా మీద ఏవో ఎలిగేషన్స్ పెట్టాయి అన్ని మా ఇంట్లో తెలిసింది. మా ఇంట్లో తెలిసి ఒకటే అన్నారు, నువ్వు ఎంత అంటే నీ చాయిస్ నీదే బ్యాడ్ అని నీకు ఇప్పటికే అర్థం అవ్వాలి అని చెప్పి లైక్ మా అయిపోయింది వదిలేసాము. ఇంకా మా మమ్మీ కూడా, మా మమ్మీ చనిపోయి నియర్లీ 1.5 ఇయర్ అవుతుంది. సో లైఫ్ నేను ఇంకా ఆ విషయం అసలు పట్టించుకోలేదు. నేను నా లైఫ్ అదే నేను చూసుకుంటున్నా, తన లైఫ్ తను చూసుకుంటున్నాడు. ఏదో వీడియో బయటకు వచ్చింది ఓకే, నేను ఆడియో పెట్టింది మాత్రం నేనే, నేను ధైర్యంగా ఒప్పుకుంటా. అది ఎక్కడైనా నేను ఒప్పుకుంటా. ఎందుకు అంటే యాక్చువల్లీ అండి, వీడియో అది మీ పర్సనల్ కదా, అయితే ఎవరు వీడియో పర్సనల్ అంటే ఫస్ట్ థింగ్ అండి, అది తన ఫోన్, నాది ఐఫోన్ కాదు. అప్పుడు ఐఫోన్ కాదు, నాది అప్పుడు 1 Plus ఫోన్, నాది ఐఫోన్ కాదు. ఒక వీడియో తను తీసాడు, మిగిలిన ఇంకో వీడియో నైట్ అది అది నేను తీసా. యాక్చువల్ గా చెప్పాలంటే నా దగ్గర ఆ వీడియోలు మా బ్రేకప్ అయిపోయిన తర్వాత ఈవెన్ లిటరలీ తన ఫోటో కూడా లేదు నా దగ్గర. ఎందుకంటే మా ఇంట్లో నా ఫోన్ అందరూ చెక్ చేస్తారు అండ్ మోస్ట్లీ అసలు ఒప్పుకోరు మా ఇంట్లో. సరే లైట్ ఏదో అయిపోయింది, అది అయిపోయింది, నాకు ఇంకా ఫ్రీడమ్ ఉంది మా ఇంట్లో. ఇంతైనా ఏవో నా అంటే అంతైనా సరే ఓకే బానే ఉంది, అయిపోయింది నాకు వీడియోలు పెట్టాల్సిన. ఇప్పుడు తన పరువేదో నేను నిజంగా తీయాలి అనుకుంటే నాకు అంటే బయట వాళ్ళకి ఫ్యాక్ట్ అర్థం అవ్వట్లేదు. కొందరు ఏమంటున్నారు నవీన్ని పరువు తీయాలని కావాలని చేసిందని కొందరు అంటున్నారు, కొందరు ఏమంటున్నారు అంటే ఫేమ్ కోసం చేసింది అనేవి అన్నీ వింటున్నా. కానీ నేను ఒకటి ఫస్ట్ థింగ్ నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలి తెలియక నేను ఈ రోజు రెస్పాండ్ అవ్వలే. సరే ఫేమ్ కావాలి అంటే నేను ఇప్పుడే చేయాలా? సరే సరే ఒకవేళ నువ్వు పెట్టలేదు మరి ఇప్పటి వరకు వీడియోస్ నేను పెట్టలేదు అని నీకు ఏం చెప్పాలనిపించలేదా? ఎలా చెప్పాలో తెలియలేదండి. నేను నవీన్ ఆడియోస్ కూడా బయటపడడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వీడియోస్ ఎలాగో బయటకు వచ్చాయి, నేను ఎందుకు ఏంటి అని కూడా అడగలేవు. మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. నేను ఏమనుకున్నాను, ఈ అబ్బాయి కొంచెం ఫేమ్ లో ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయికి హేటర్స్ చాలా మంది ఎక్కువ కాబట్టి ట్రోల్ అయ్యాయని నేను పాజిటివ్ ఆలోచన మంచిగా ఉంటే నన్ను చాలా తిట్టాడు, బ్యాడ్ వర్డ్స్ తిట్టాడు. ఐఎమ్ ఫెడప్, నేను ఫెడ్ అయిపోయాను ఆ అబ్బాయితో. సో అందుకని చెప్పి తెలియాలి అంటే వాడు ఎంతసేపు వాడే మంచోడు, నేను ఒక ఎదవన అన్నట్టు బయట చూపించాడు. సో అందుకనే బ్రేకప్ వచ్చేసండి. లైక్ మేమిద్దరం రిలేషన్ లో ఉన్నప్పుడు వాడు ఏమనేవాడు అంటే నాకు పాస్ట్ ఉంది అనేవాడు. ఇప్పుడు సరే నాకు నిజంగానే పాస్ట్ ఉంది అనుకోండి, ఇప్పుడు తనకు లేదా పాస్ట్? నాకెంత ఏదో ఇందాక కూడా నేను ఏదో యూట్యూబ్ ఛానల్లో విన్నాను, లైక్ ఏంటి నాకంట ఎవరో శేఖర్ అంట, మరి నాకు తెలియదు ఆ శేఖర్ పేరు, శేఖరో శేఖరో ఆ అబ్బాయిలు ఎవరున్నాడంట. ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్యని కూడా నేను లవ్ చేశానంట. మరి నాకు అంటే నాకు తెలియకుండా నేను ఎప్పుడు చేశానో నాకు తెలియదు. సరే ఏదో అయిపోయింది చెప్పాడు. కాకపోతే ఒకటి అంటే ఏం చూసి అంత బల్పు నాకైతే అర్థం అవ్వట్లేదు. ఫోన్లే అమ్మాయి ఇదేం పీకలేదు అనుకుంటున్నాడా ఏంటో, అంటే తనని కాదు అంటే మరి ఎవరు అంటే నవీన్ క్రియేట్ చేస్తున్నాడో లేదా
నాకు తెలియదు. మరి ఎవరు క్రియేట్ చేస్తున్నారు వాళ్ళకి అంటే నేను అడుగుతున్నా, అంటే ఇదేం పీకలేదన్నా ఏంటి, నాకు అది ఒక్కటే నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్వ్యూ అని చాలా మంది అప్రోచ్ అయ్యారు, కాకపోతే నేను ఒకటే ఆలోచించా, నేను నా గురించి కూడా ఆలోచించలేదు. ఇప్పుడు తప్పు ఎవరికైనా ఇంటర్వ్యూ ఇస్తేనే కదమ్మా అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. అవును, కాకపోతే నేను ఎలా ఆలోచించానంటే సరే ఏదో ఆ అబ్బాయి ఏదో వీడియోలు ఎలాగొచ్చాయో తెలీదు, ఆ అబ్బాయి ఏమో నేను అంటాడు. నేను అండి పక్క మీరు చాలా వినండి, ఎక్కడైనా నేను ఎప్పుడు నవీన్ ని పాయింట్అవుట్ చేయలేదు, నవీనే పెట్టాడు నవీనే పెట్టాడు నవీన్, ఎందుకంటే నాకు తెలీదు, నేనైతే పెట్టలేదు, ఎవరు పెట్టారో నాకు తెలియదు. కానీ అబ్బాయి ఇప్పుడు మంది తప్పు లేదు అని చెప్పుకోవడం తప్పు కాదు, నేను దాన్ని ఎప్పుడు తప్పు అని చెప్పను, అలాంటిది నా తప్పు కాదు. ఆ అమ్మాయిదే తప్పు అంటే ఎలా ఉంటది అంటే నేనేం నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు, నేనేమైనా చేత కనిపి అమ్మాయినా, అంటే నాకు పౌరుషాలు ఏమేమి ఉండవా, నాకు అది నచ్చట్లేదు. అబ్బాయి ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇప్పుడు నేను 100 రూమర్స్ కాదు, నా దగ్గర ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉంది, అలాగే ఏవో కాల్ రికార్డ్స్ కూడా ఏవో క్రియేట్ చేసాడని కూడా విన్నా నేను, అంటే ఏదో సంథింగ్ మా డాడీ మాట్లాడినట్టు. నువ్వు మాట్లాడుతున్నావు కదా, సరే నువ్వే పూజ అని ప్రూఫ్ ఏంటి? నేనే పూజ అని ప్రూఫ్ అంటే మీకు ఎలా ప్రూఫ్ చేయాలి ఏంటి, ఏదైనా చెప్పు నువ్వే. అంటే ఇప్పుడు నాతో పాటు ఒక జనాల్లోకి ఆడియో వెళ్ళింది అనుకోమ్మా, వాళ్ళు కూడా వాళ్ళు అడుగుతారు కదా ఇది పూజ అయినా కాదా, లేదంటే ఎవరైనా అలా అరేంజ్ చేసి పెట్టారా అని అంటారు. ఫస్ట్ థింగ్ అండి, ఎవడో బోస్టికి గొట్టంగాడు ఒక అమ్మాయిని అన్నాడని చెప్పి ఆ అమ్మాయి రియాక్ట్ అవ్వకుండా ఉంటదని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆడెంత పెద్ద ఇన్స్టాగ్రామర్ అవ్వనివ్వండి ఇన్ఫ్లుయెన్స్ అవ్వనివ్వండి, ఆడమ్మ మొగుడైనా నేను భయపడను, నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు, దాక్కోవాల్సినంత అవసరం అంతకన్నా లేదు. అదేం నేను ఒకటి ఆడ మా అప్పుడు కూడా అంటే కేసే అన్న, కేసే కదా పెట్టుకో, నీ పెట్టుకో ఎవరే నేను ఒకటి చెప్తా కేసే కదా అంటే దొంగతనం ఏదో అన్నాడు అంటే అక్కడ దొంగతనం చేశానంట. మరి అంటే ఏమో మరి నాకు తెలియదు, అంటే ఆ అబ్బాయి ఎవరికో చెప్పాడంట, వాళ్ళేమో ఎవరో సంథింగ్ యూట్యూబ్ లో పెట్టారంట, అంటే నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు. అంటే నాకు నవ్వు వచ్చింది అబ్బా అనుకుని ఊరుకున్నా. నాతో రిలేషన్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇంతేనండి, ఇప్పుడు వాడు మళ్ళీ ఎందుకు కూడా ఎందుకు అని చెప్పి నేను చెప్పట్లేదు. నా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది, ఈవెన్ ఒక అమ్మాయి పేరు ఎందుకులేండి సంథింగ్ కొని పేరు చెప్తా, వీణా అని ఒక అమ్మాయి, అమ్మాయిది కాకినాడ, నాతోనే నవీన్ రిలేషన్ లో ఉన్నాడు, రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ పాపతో కూడా రిలేషన్ లో ఉన్నాడు. ఈ ఒకసారి ఈ అబ్బాయి మొన్న ఎప్పుడు ఎవరితో అన్నాడు అంట కదా, నేను పూజ రిలేషన్ లో ఉన్నాము, నేను చాలా సార్లు స్టోరీ పెట్టాను, ఒక్కసారి కూడా నా ఫోటో ఆ అబ్బాయి పోస్ట్ చేయలేదు, చేసిన డిలీట్ చేశాడు. అంటే జనాలు ఎరిపాపల, మినిమం 1 ఇయర్ నుండే కదా ఈ అబ్బాయి, అంటే ఈ ఫేమ్ నాకు తెలిసినంత ఫేమ్ దాని పేరు, ఈ 1 ఇయర్ నుండే కదా ఈ అబ్బాయి ఫేమ్ అవుతున్నాడు. మరి బయట జనాలు ఎప్పుడైనా నన్ను చూసారా? పూజ అని ఎవరికి తెలియదు, ఈ వీడియో రిలీజ్ అవ్వడం వల్ల తప్ప నా పేరు గాని నేను గాని అసలు ఎవరికి తెలియదు. ఎలా తెలిసిందమ్మా అంటే అంటే ఎవరో ఒక అమ్మాయి అంటే తనదేం తప్పలేదులేండి, పాపం అందరూ తన్ని పాయింట్అవుట్ చేసి అడుగుతున్నారంట, నువ్వే కదా నువ్వే కదా అంటే అమ్మాయి చెప్పిందంట, లైక్ నాకు అమ్మాయి పేరు తెలియదు కరెక్ట్ గా, తను చెప్పిందంట ఈ అమ్మాయి అని. ఇప్పటికీ నేను అని ఎవరికి తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు నాకు, అంత అవసరం కూడా. ఈ ఇన్స్టా అకౌంట్ కూడా ఎందుకు ఉంచాను అంటే మళ్ళీ గొట్టంగాలందరూ కలిసి అంటే దీన్ని చూసి బలుపు నాకు తెలియదు, ఆ బలుపు అంతా వదలగొట్టేస్తాను ఆడికి. ఆడందరూ కలిసి ఏవో పెట్టుకున్నారంట, లైక్ ఏదో నా గురించి క్రియేట్ చేద్దామని క్రియేట్ చేస్తున్నా, నాకు తెలియండి నేను మహా అయితే ఇన్స్టా అకౌంట్ తీసేస్తా కదా. ఇప్పుడు నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయమ్మా? ఏంటండి నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా వాడు ఇలాంటి వాడు అని బయట పెట్టడానికి? అన్ని ఉన్నాయి నా దగ్గర, స్క్రీన్ రికార్డ్ ఉంది ఆడు అంతెందుకండి. మొన్న కూడా లిటరల్లీ ఎవరో ఒక అమ్మాయికి విజయవాడ అంట అమ్మాయిది ఏదో నూడ్ ఫోటో ఒకటి బయట పెట్టింది ఆ అమ్మాయి, మరి వాడికే తెలియదు వాడు ఎవరికి చేశాడు, నేను అప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నా. నేను చూస్తా నా గురించి అమ్మాయి పెట్టిందంట, మరి నా వరకు వస్తే నాన్న నాకు పెట్టద్దు, ఆ అబ్బాయికి నాకు సంబంధం లేదని చెప్పాను. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు అంటే ఈ యూట్యూబ్ వాళ్ళకి ఎవరు చెప్పారో నాకు తెలీదు, చెప్పిన వాళ్ళకి మాత్రం మర్యాదగా సొల్లు ఆపి ఆడిపని ఆడు చూసుకుంటే మేలు, లేదు కాదు కూడదు అంటే ఆడికి అత్తా ఇట్టా ఉండదు,
అదే అయితే మా రంగులు పెడతారు, అమ్మాయి బండ పెడతారు కానీ. వీడియో నీకే పెట్టిందా? అమ్మాయి వీడియో నీకు పెట్టింది నువ్వు అమ్మాయి అమ్మాయి వీడియో పెట్టలేదు, అమ్మాయి కాదు ఎవరో ఒక అమ్మాయి నవీన్ది ఒక ఫోటో స్క్రీన్ షాట్ తీసి బయట అందరికి పెడుతుంది. ఆహా ఓకే అమ్మాయిదేం తప్పలేదు లేండి, అమ్మాయిదైతే తప్పే లేదు. గలీజ్ నా కొడుకులు ఉన్నంత వరకు గలీజ్ గల అలాగే తయారవుతారు, అదంతా